കുണ്ട കാച്ചി തീ കാലു ജാരകുണ്ട പട്ടുകൊണ്ടീവി നേ ജീവിച്ചു കാലമന്ത നീതോ കൂടാ നടിച്ചെതനു ജീവിച്ചു കാലമന്താ നീതോ കൂടാ നടിച്ചെതനു നീതോ കൂടാ നടിച്ചെതനു നേ ജീവിച്ചു കാലമല്ല നീതോ കൂടാ നടിച്ചെതനു നേ ജീവിച്ചു കാലമെല്ലാ കണ്ണീലു വിടുവക്കുണ്ട കാച്ചി തീവി കാലു ജാരക്കുണ്ട പട്ടുകൊണ്ടിവി നേ ജീവിച്ചു കാലമെല്ലാ നീതോ കൂടാ നടിച്ചെതനു ജീവിച്ചു കാലമെല്ലാ നീതോ കൂടാ നടിച്ചെതനു നീതോ കൂടാ നടിച്ചെതനു നേ ജീവിച്ചു കാലമെല്ലാ നീതോ കൂടാ നടിച്ചെതനു ജീവിച്ചു കാലമെല്ലാ കണ്ണീലു വിടുവക്കുണ്ട കാച്ചി തീവി കാലു ജാരക്കുണ്ട പട്ടുകൊണ്ടിവി നീ ജീവിച്ചു കാലമെല്ലാ നീതോ കൂടാ നടിച്ചെതനു మరొకసారి చేరి వచ్చిన ప్రతి ఒక్క దైవ బిడ్డకు నా హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. ఈ ఫ్రైడే షార్ట్ మెసేజ్ మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను మీ అందరితో పంచుకున్నట్టు కొరకు దేవుడు నా ఎడల చూపిన గొప్ప కృపకై దేవునికి వందనములు తెలియజేస్తున్నాను. దైవజనమా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈరోజు దేవుడు నా లోపల పెట్టిన ఆలోచన, నా లోపల పెట్టిన భారమును నేను మీతో కూడా పంచాలని కోరుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నన్నైతే బలపరిచి ఉన్నాడో మీరు కూడా అదే విధంగా బలపరచబడుదురు గాక. మనం ఒకసారి ఒక వాక్య భాగమును మనం చదువుకుందాము. ఆది కాండము 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారి సముద్రపు, చూడండి ఇక్కడ ఏమని రాయబడింది అంటే మన పోలిక చొప్పున అని రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా. యు వర్ నాట్ మేడ్ ఇన్ సమ్ అదర్స్ ఇమేజ్, లేకపోతే వేరే వారి యొక్క రూపములో నీవు సృష్టింపబడలేదు. దేవుడు ఆయన రూపం నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. హౌ కేర్ఫుల్లీ యు వేర్ క్రియేటెడ్ అనేది ఇక్కడ పరిశుద్ధ లేఖనం మనకి సెలవిచ్చుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను నన్ను తయారు చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా, నిన్ను నేను చాలా జాగ్రత్తగా తయారు చేశాను, నీకు ఎలాంటి ఒక రూపం ఇచ్చాను తెలుసా, నా రూపం నేను నీకు ఇచ్చాను అంటున్నాడు ఆదాం విషయం వచ్చేటప్పటికి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమని రాయబడిందంటే మన స్వరూపం మందు మనము నరుణ్ణి తయారు చేయదు అని దేవుడు ఒక తీర్మానం తీసుకుంటున్నప్పుడు అక్కడ జరుగుతున్న ఒక విషయమే నేను ముందు పెట్టాలని కోరుచున్నాను. చదవనమ్మా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను. చూడండి ఇక్కడ సృష్టి గురించి నేను చెప్పడానికి ఇక్కడ రాలేదు, కానీ ఈ నరుణ్ణి చేసినప్పుడు ఈ నరుణ్ణి చేయనుకున్న ముఖ్య కారణం ఏంటి? ద మెయిన్ రీజన్ టు క్రియేట్ ఎ మ్యాన్, ఎ మెయిన్ రీజన్ టు క్రియేట్ యూ అండ్ మీ. దేవుడు నిన్ను నన్ను సృష్టించనికున్న ముఖ్య కారణం ఆది కాండం 1:26లోనే మనకు ఆన్సర్ దొరికింది.
కానీ అనేక సారి ఈ లోక సంబంధమైన దేవతలు వారి నేత్రములకు గుడ్డితనం కలగ చేయుచున్నది దేవుని వాక్యం గనక మనకి వాక్య జ్ఞానం లేకపోవడం బట్టి ఎవరు ఏది సత్యం అంటే అది నమ్మేసి గుడ్డిగా మనము మోసపోతా ఉన్నాం ఈరోజు. ప్రైసల్లాడ్ హల్లెలూయా. ఇక నీవు మోసపోవాల్సిన అవసరం లేదు దైవజనమా, ఇక నీవు పడిపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి తెలుసా, దేవుడు నిన్ను నన్ను సృష్టించండి కొరకు ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటి తెలుసా, చదవండమ్మా. చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని ప్రైసల్లాడు. ఇక్కడ ఏమన్నా ఇప్పుడు సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ప్రైసల్లాడ్. గాడ్ హస్ సెడ్ టు రూల్ ద ఎర్త్. ఈ భూమిని ఏలమన్నాడు ప్రైసల్లాడ్. కానీ ఆది కాండంలో ఆదాము చేసిన పాపమును బట్టి ఏమైంది తెలుసా, లోకం ఆదామును ఏలడం మొదలుపెట్టింది, ఆదాం సంతానంను ఏలడం మొదలుపెట్టింది. దైవజనమా, శ్రద్ధగా వినాలి ఈ మాటలు. అనేక సార్లు మేము విన్నాం, అయ్యగారు మరలా ఏమింటామండి అని చెప్పి వెళ్ళిపోకూడదు. చాలా ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్. నేను ఇంకొక 5-10 మినిట్స్లో ముగించేస్తాను ప్రైసులో, ఎందుకంటే ఇది షార్ట్ మెసేజ్ కనుక షార్ట్లోనే తీసుకోవాలి. ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే వివరణలోకి వెళ్తాను. సమస్త భూమిని ఏలే అధికారం దేవుడు ఆదాం చేతికి ఇచ్చాడు. కానీ ఆదాం చేసిన పాపమును బట్టి ఆదాం అది నిలుపుకోలేకపోయాడు. పైసలాడు. ద ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్ డామినెన్, లేకపోతే హీ హాస్ గివెన్ అథారిటీ ఎవ్రీథింగ్. ఈ భూమి మీద పాకుతున్న ప్రతి జంతువుల మీదను, ఈ భూమి మీద ఉన్న ప్రతి సమస్త విషయంలోనూ దేవుడు ఆదామికి ఒక అధికారం ఇచ్చాను. ఆమెన్ చెప్పండి. సో పర్పస్ గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు తెలుసా, భూమిని ఏలమని. సో ఎప్పుడైతే ఈ పాపం ఎప్పుడైతే ఆదాం చేసాడో అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద నువ్వు కష్టము చేసి చెమట ఓర్చి నువ్వు బ్రతకవలేను ఆదాం అంటున్నాడు పైసలో. అప్పుడు వరకు ఏలము అన్నాడు, పాపం ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో ఇప్పుడు ఈ భూమిలో కష్టపడం అంటున్నాడు. ఇది ఇలాగనే సాగుతూ వచ్చింది పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఒక గుడ్ న్యూస్ నీ కొరకు నా కొరకు ప్రైసలాడ్. ఒక మార్పు కొత్త నిబంధన గ్రంథంలో. ఆనాడు ఆదాముకి అటువంటి అధికారం ఇచ్చినప్పుడు ఆదాం అటువంటి అధికారం నష్టపోతే మరలా 2000 సంవత్సరాల క్రితం ఇదిగో ఒక ఆయన ఈ భూమిలోనికి వచ్చాడు ప్రైసలాడ్. ఆయన ఈ భూమిలోనికి వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త 28:18 ప్రకారము ఆయన మాట్లాడుతున్న ఒక మాట ఉన్నది చూడండి. ఈ మాట నన్ను మరలా ఈరోజు ఉత్తేజపరిచి ఉన్నది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. చదవండమ్మా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎందరైతే ఈ షాక్ మెసేజ్ వింటున్నారో ఉన్న చోట్ల చప్పట్లు కొట్టి దేవుని నమ్మని గణపరచండి. కామెంట్ బాక్స్ లో ఆమెన్ పెడతారా, మీరు స్తోత్రం పెడతారా, హల్లెలూయా పెడతారా, అది మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఆదాం నష్టపోయిన అధికారం, ఆదాం కోల్పోయిన అధికారం ఇదిగో తిరిగి క్రీస్తు వారి ద్వారా నీకు నాకు లభించబోతున్నది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఆదాముకి దొరికిన అధికారం ఏంటి తెలుసా, భూమిని ఏలమని. కానీ యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త 28:18 ఎలా సెలవిస్తున్నాడో తెలుసా, ఇదిగో ఆకాశము ఆయనను భూమి మీద ఆయనను సర్వ అధికారం నాకు ఇవ్వబడ్డది. ఆమెన్ చెప్పి స్వీకరించండి దైవజనమా. ద అథారిటీ ఈస్ గివెన్ టు అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఏ అధికారం అయితే ఆదాం నష్టపోయాడో దానికి డబుల్ అధికారం ఇప్పుడు ఏసయ్య చేతుల్లో ఉన్నది. మనుషులాడు, ఈ ఏసయ్య చేతుల్లోనికి వస్తే మాకేంటి బ్రదర్, మాకేంటి లాభం అని మీరు అనుకోవద్దు. ఆ యేసు చేత రక్షింపబడిన వారు ఈ మాటలు వింటా ఉంటే, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఈ మాటలు వింటా ఉంటే, యేసు రాజా యేసు డాడీ అని ప్రార్థించేవారు వింటా ఉంటే మీ అందరికీ ఒక శుభవార్త. కారణం ఏంటి తెలుసా, ఆయన వెళ్తూ ఈ భూలోకంను విడిచి వెళ్తూ రెండు విషయాలు మన కొరకు చేసి ఈ లోకం నుండి వెళ్ళిపోయారు ఆయన. ప్రైసల్లాడ్. ఆయన తిరిగి రాబోతున్నాడు. కానీ ఈ లోకం నుండి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు రెండు విషయాలు మనకిచ్చి వెళ్ళాడు. ఒకటి యేసు అనే నామం, రెండోది తండ్రి నామమున ఆయన నామమున పంపబోయే పరిశుద్ధాత్మదేవుడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. సో తండ్రి ఆయన నామమున పంపబోయే పరిశుద్ధాత్మదేవుడు అని యోహాను సువార్త 14:14 రాయబడి ఉన్నది. నేను మరలా మీతో చెప్తున్నాను దైవజనమా, ఈ రెండు గిఫ్ట్లో ఒక గిఫ్ట్ గురించి నేను ఈరోజు ఈ షార్ట్ మెసేజ్ చెప్పాలని కోరుచున్నాను. యేసు అనే పేరు. ప్రైసలాడ్. యేసు అనే పేరుకి మాటకి అర్థం రక్షకుడు అని అర్థం. ప్రైసలాడ్. ఈ రక్షకుడు అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అని మనం వెరిఫై చేస్తే, డిక్షనరీలో వెతికితే ఎక్కడ కూడా మనకి ఆన్సర్ దొరకదు. కారణం రక్షకుడు, సాల్వేషన్ అని ఇంగ్లీష్లో మనం
చదువుతూ ఉంటాం. సాల్వేషన్ అనే పదం ఏ డిక్షనరీలో చదివినానో అక్కడ ఇలాగనే రాసి ఉంటుందని నాకు గుర్తున్నది, చెప్తున్నాను మీకు. అక్కడ ఇలా రాసి ఉంటుంది, ఈయన మత బోధకుడు, క్రైస్తవుల దేవుడు, రక్షకుడు అని అక్కడ రాయబడి ఉంటుంది. ప్రైస్ ద లార్డ్. ఈ సాల్వేషన్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందని నేను ఇలా స్టడీ చేస్తున్నప్పుడు గ్రీక్ పదం సొటేరియా అనే పదము నుండి ఈ యేసు అనే పదం వచ్చి ఉన్నది. దైవజనమ హల్లెలూయ. ఈ యేసు అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? రక్షకుడు అని అర్థం. దాన్ని మనం ఇంగ్లీష్లోకి చెప్తున్నప్పుడే సాల్వేషన్ అంటున్నాం, అది గ్రీక్లోకి తీసుకుంటున్నప్పుడు సొటేరియా. సొటేరియా అనే మాటకి అర్థం ఏంటంటే మెనీ నేమ్స్ ఇంక్లూడెడ్, అంటే అనేక పేర్లు కలిపి ఒక పేరుగా మార్చింది సొటేరియా. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సోషల్ స్టడీస్, సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఆ తర్వాత ఉన్న సబ్జెక్ట్స్, హిస్టరీ, ఇటువంటి ఏ సబ్జెక్ట్స్ ఉన్ననో ఇవన్నీ మనం ఒక బుక్ లోకి మారిస్తే దాన్ని ఆల్ ఇన్ వన్ అనేవాళ్ళం. ఒకప్పుడు నేను చదువుకున్న టైంలో, ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఆల్ ఇన్ వన్ అనేవాళ్ళం. అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ వన్ బుక్ ఇస్ కాల్డ్ ఆల్ ఇన్ వన్. అలాగనే యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా షెమ్మా, యెహోవా నిస్సి, ఇలాంటి ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో ఇవన్నిటినీ కలిపి ఒక పేరు ఇచ్చారు. ఆ పేరే సొటేరియా. ఆ సొటేరియా అనే మాటను ఇంగ్లీష్లోకి తర్జమ చేసినప్పుడు సాల్వేషన్ అయ్యింది. ఆ సాల్వేషన్ ఎవరికి పేరు ఇచ్చారు అంటే రక్షకుడైన యేసు ప్రభు వారికి ఆ పేరు ఇచ్చారు. ఆ యేసు ప్రభు వారే చెప్తున్నారు, నాకు ఆకాశం అయినను, ఆకాశం మీద అయినను, భూమిలో కింద అయినను సర్వ అధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయ. ఆయనను ఆరాధిస్తున్న మనతో దేవుడు ఈరోజు నీకు నాకు ఒక అధికారం ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. అధికారం ఏంటి తెలుసా? ఆదాం నష్టపోయిన అదే అధికారం దేవుడు ఈరోజు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ఏంటి తెలుసా? నా నామమున నీవు ఏది అడిగిననో అది నేను నీకు చేస్తాను. నీవు ఈ భూలోకమందు ఏది విప్పుదవో అది పరలోకమందు విప్పబడును. ఈ భూమి అందు నువ్వు ఏది బంధింపబడదువో అది పరలోకమందు బంధింపబడును అని దేవుని వాక్యం. ఎలా బంధించాలి? యేసు నామములో బంధించాలి. ఆల్రెడీ ఆయన ఏదైతే బంధించి ఉన్నాడో అది బంధింపబడే అధికారం మనకిచ్చి ఉన్నాడు దేవుడు. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమేన్ నేను వినును గాక. ఈరోజు నువ్వు ఎటువంటి ఒక భయములో ఉన్నను, ఎటువంటి ఒక టెన్షన్లో ఉన్నను, ఎటువంటి ఒక ప్రెజర్లో ఉన్నను, నా జీవితం ఎక్కడికి పోతుందని ఏదైనా ప్రెజర్లో నీ ఉండి ఈ వాక్యం వింటున్నాను, నీతో నేను చెప్తున్నాను, యేసు అనే నామం నీ చేతుల్లో ఉన్నది. యేసు అనే నామం ఆయన నీకు ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. సర్వ అధికారం ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఉన్న సర్వ అధికారమున ఒకే ఒక పేరు ఈ భూలోకం మొత్తంలో ఉన్నది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే అన్ని నామముల కన్నా పై నామం నా యేసు నీ నామం. ఆ యేసు నామంలో నువ్వు ఈరోజు ఏది అడిగినను అది ఆయన నీకు దయ చేయును. ఉంటే ఆమె చెప్పి స్వీకరించండి. దైవజనమ, ఇది లాంగ్ మెసేజ్ అయితే చాలా బాగుండేది, షార్ట్ మెసేజ్ కనుక ఇంకా కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. దైవజనమ, అందుకొరికే యేసు నామం చెప్తే దయ్యములు పారిపోతున్నాయి, అందుకొరికే యేసు నామం చెప్తే స్వస్థత కలుగుచున్నది, యేసు నామము చెప్తే చచ్చిపోయిన వారు తిరిగి లేస్తున్నారు. యేసు నామంలో ఇంత శక్తి ఉందన్న విషయం మర్చిపోవద్దు. దైవజనమ, ఆయన వెళ్తూ వెళ్తూ యేసు నామం మనకిచ్చి వెళ్ళి ఉన్నాడు. అదే యేసు ప్రభు వారు చెప్తున్నారు, నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. పైసలాడ, ఆయన నామంలో నువ్వు ఏది అడిగినను, ఆయన నామంలో నువ్వు ఏది అడిగినను అది ఆయన ఈరోజు ఈ క్షణంనే నీకు చెయ్యబోతున్నాడు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఎందరైతే ఈ మాటలు అంగీకరిస్తున్నారో ప్రభు వారి జీవితంలో ప్రభు ఏదైనా కొదవ ఉండిపోయి ఉంటే, ఏదైనా కొలత ఉండిపోయి ఉంటే అది ఇప్పుడే ఈ క్షణమున నీ నామమున వాడు అడగగానే అది తీరిపోవును గాక. వారి బ్రతుకులు మారిపోవును గాక. వారు నీకు సాక్షులుగా నిలబడును గాక. అధికారమును వారందరూ వాడుకొనును గాక. ఎందరైతే ఈ మాటలు అంగీకరిస్తున్నారో వారందరితో నేను చెప్తున్నాను దైవజనమా, యేసు అనే నామములో శక్తి ఉన్నది. హల్లెలూయ. సర్వ అధికారం యేసు చేతుల్లో ఉన్నది. ఆమెన్ చెప్పండి. నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్య చేతుల్లో ఉన్నది. అందుకొరకు చూడండి, నా మాట ఎలా రాయబడింది ఒక్కసారి కూడా చదవండి అమ్మా, నేను ముగిస్తాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉండెను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి. ఆమేన్ చెప్పండి. నాకు అధికారం ఇవ్వబడ్డది కనుక మీరు వెళ్ళి సువార్త ప్రకటించి, మీరు వెళ్ళి సాక్షులుగా నిలబడి, మీరు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించి యేసు ప్రభు వారికి శిష్యులు తయారు చేయాలి. మనుషులకి శిష్యులు కాదు. ఈరోజు మనుషులకి శిష్యులను తయారు చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ వాక్యంలో రాయబడింది యేసయ్యకి శిష్యులను తయారు చేయాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఏ అధికారం మనకి ఇవ్వబడ్డదని తెలుసా? ఈరోజు ఆ రోజు భూమిని ఏలే అధికారం ఆదాముకి ఇస్తే ఆదాం నష్టపోయాడు, కానీ ఈరోజు నీకు నాకు ఒక అధికారం ఆయన ఇచ్చాడు. ఆ అధికారానికి పేరే యేసు. ప్రైజ్ ద లార్డ్. ఆ యేసు అనే నామమును ఏది అడిగిన దైవజనమా
ఏది అడిగినా అంటే ప్రభు రేపు నేను బ్యాంకు కుళ్ళగొట్టాలి, నాకు సహాయం చేయండి, యేసు నామమున నేను జయం పొందబోతున్నాను అంటే నెక్స్ట్ మూమెంట్ పోలీసులు వచ్చి పట్టుకొని పోతారు నేను పైసలు. యేసు నామంని వాడుతున్నప్పుడు ఈ భూలోకమైన సంబంధమైన విషయాల కొరకు కాదు, నీ అవసరతల కొరకు కాదు, నీ స్వార్థమైన విషయాల కొరకు కాదు. ఇంకనూ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యాకోబు పత్రిక 4:4 రాయబడి, ఈ లోక స్నేహం దేవునికి వైరమని వేరగల. ఈ లోక స్నేహమును ప్రేమిస్తున్న మీరు, ఈ లోక మోహమును ప్రేమిస్తున్న ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తి ప్రార్థిస్తుంది అని తెలుసు, తనకి ఇష్టమున్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని, యేసు నామమున ఆమె నాకు భార్య కావాలి, యేసు నామమున ఆమె నాకు భార్య కావాలని ప్రార్థన చేసిరండి. ఏనాడు ఆమె వీనికి భార్య అవ్వలేదు, ఆమె వేరే ఎవరికో భార్య అయింది. ఈరోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను తెలుసా, యేసునామం నీ ఒక స్వార్థం కొరకు నువ్వు వాడకూడదు. యేసునామం ఆయన రాజ్యం కట్టుట కొరకు నువ్వు వాడితే అది అక్కడ పని చేస్తుంది. ఆమె చెప్పండి. నీ బాధ దేవునికి తెలుసు, నీ రోదన దేవునికి తెలుసు, నీ యొక్క దుఃఖం దేవునికి తెలుసు, నీ కన్నీరు దేవునికి తెలుసు, నీ ఫ్యూచర్ దేవునికి తెలుసు. నువ్వు కృంగిపోయి ఉన్నావా, యేసునామం వాడు. నువ్వు బాధపడుచున్నావా, యేసునామం వాడు. ఆదరింపబడాలా, యేసునామం వాడు. ప్రతిదీ యేసునామమున ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, నాకు సంతోషం కలుగునుగాక. యేసునామం ఇప్పుడు ప్రార్థిస్తున్నాను, నా దుఃఖం మారిపోవునుగాక. యేసునామం నేను ప్రార్థిస్తున్నాను, నా రోగం మారిపోవునుగాక. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో మీ రోగములు మారిపోబోతున్నాయి, మీ పిరికితనం మారిపోబోతుంది, మీ ఆలోచనలు మారబోతున్నాయి, మీ జీవితం మారబోతున్నది, మీ బ్రతుకులు మారబోతున్నాయి. ఒకే ఒక పేరును బట్టి, యేసు అనే నామమును బట్టి. ఈ నామం ఆయన మనకు వెళుతూ వెళుతూ ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. ఆ తర్వాత ఆ నామంని ఎలా వాడుకోవాలో మనకి సహాయము చేయుట కొరకు పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చి వెళ్ళి ఉన్నాడు. దైవజనమా, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనే ఇది. సర్వ అధికారం ఆయన చేతుల్లో ఉంది, ఆయన పిల్లలమైన మన చేతుల్లో కూడా అధికారం ఆయన మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఎందుకు భయపడుతున్నాం తెలుసా, మన ఫ్యూచర్ గురించి, మన లైఫ్ గురించి. ఆ అధికారమును మనం వాడట్లేదు, యేసు అనే నామమును మనం వాడట్లేదు. ఆ నామమును మనం వాడాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, యేసు నామమును ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అని అడుగుతున్నాము, కానీ యేసు నామమున అపవాది నేను నీతో మాట్లాడుచున్నాను, వెళ్ళి పో అని చెప్తే అది వెళ్ళిపోతుంది. వైశలా యేసు నామమున ఈ రోగమా మారిపో అని చెప్తే మారిపోతుంది. లార్డ్ యేసు నామమున నా బలహీనత మారిపోవును గాక అంటే ఈ బలహీనత మారిపోతుంది. యేసు నామమున నా కనుచూపు మారిపోవును గాక అంటే మారిపోతుంది. యేసు నామమున నీకున్న ప్రతి సమస్య, ఎటువంటి సమస్య కావచ్చు, యేసు నామంని వాడు, నీ బ్రతుకు మారిపోతుంది. యేసు నామంకి ఇంత శక్తి ఉన్నది. దైవజనమా, యేసు నామం మర్చిపోవద్దు. ఈరోజు నీకు నాకు ఇవ్వబడ్డ అధికారం. ఒక చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి ప్రభు, నీ నామంలో ఉన్న అధికారం మాకు అర్థమైంది, నీ పేరులో ఉన్న విలువ మాకు అర్థమైంది. ప్రభువా, ఇప్పుడు మాకు కూడా నువ్వు ఒక అధికారం ఇచ్చి ఉన్నావు, యేసు అనే నామం. నీ నామంలో ఏది అడిగినా నువ్వు మాకు ఇస్తానని సెలవిచ్చి ఉన్నావు. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలు ఏ ఇబ్బందుల్లో వింటున్నారో, ఏ బాధల్లో వింటున్నారో మీకు తెలుసు. మరి ఇబ్బందులు, బాధలు, రోదన, వేదన మారిపోవునుగాక. నీ గొప్ప కార్యం ఆ బిడ్డల పట్ల మీరు చేయండి. వారు గుర్తెరుగునుగాక, నీ పేరు పలికితే ఏం జరుగుతుందో అని. ప్రభువా, వారు నీ పేరు పలికి ప్రార్థించుచుండగానే నీ ప్రసన్నత వారి ఇంటిలోనూ వారి ఒంటిలోనూ దిగునుగాక. నీ గొప్ప కార్యం చేసి నడిపిస్తున్నారు, అందుకే నీకు స్తోత్రం. యేసు నామమున ఈరోజు ఎందరైతే మాటలు విన్నారో వారు అందరినీ దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాటల ద్వారా మీరు దీవించబడి ఉంటే దయచేసి ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్, డోంట్ ఫర్గెట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బీ విత్ యూ ఆల్.